డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో గత 8 రోజుల క్రితం వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. మీడియా సమావేషంలో పిల్లి సూర్యప్రకాష్ తనను రౌడీ షూటర్గా గాంజాయి రవాణా చేస్తారని అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలు ఖండిస్తూ లీగల్ నోటీసులు ఇస్తామని, ఆ లీగల్ నోటీసుపై స్పందించి వారం రోజుల్లో సూర్యప్రకాష్ కోర్టుకు వివరణ సమర్పించాలని, లేని పక్షంలో ఆయనపై పరువు నష్టం దావా సివిల్ క్రిమినల్ కేసులు పెడతామని మంత్రి సుభాష్ హెచ్చరించారు. సో ఆయనకి లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లోపు ఆయన దానికి ఆయనకున్న సమాచారం ఏదైతే రవాణా చేస్తానంటున్నారో గంజాయి, ఆయనకున్న సమాచారాన్ని కోర్టుకి అందించాలి. ఆయనకున్న ప్రూఫ్స్ అన్నీ కూడా లేని పక్షంలో ఆయన మీద పరువు నష్ట దావా ఒకటి, సివిల్ కేసు ఒకటి, క్రిమినల్ కేసులు ఒకటి కూడా అతి త్వరలో ఆయన మీద పెట్టడం జరుగుతుంది. నరం లేని నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాని పరిణామాలు ఎలా ఉన్నాయో త్వరలో చూపిస్తాం, అందులో సందేహం లేదు. ఆయన ఒక అమూల్ బేబీ లాంటి వ్యక్తి, ఆయన తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, కానీ నేను అలా కాదు. నిత్యం జనంలో ఉంటేనే, జన ప్రజల సేవ చేసుకుంటానే రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను రాజకీయాలకు కొత్త కానీ ప్రజాసేవకు పాతే. కాబట్టి మీరు చేసే ఏదైతే అభియోగాలు ఉన్నాయో వారం రోజుల్లోగా ప్రూఫ్స్తో పాటు మీరు వివరించవలసి ఉంది. వివరించని పక్షంలో మీకు సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి నాలుగు ఉంది కదా, ఎటుపటి ఆడితే తిరుగుతుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అది మేము చూపించబోతా ఉన్నాం. కాబట్టి మరొకసారి మీ అందరికీ గుర్తు చేసేది ఏంటంటే, గంజాయి మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ. దీని మీద సబ్ కమిటీ వేయటం జరిగింది. ఏదైతే లిక్కర్ కన్సంప్షన్ చేసి ఈ మిషన్ పెడతారో అది అలాంటిదే ఒక మిషన్ త్వరలో రాబోతుంది. డ్రగ్స్ ఎవరైతే కన్జ్యూమ్ చేసి కానీ వాడి కానీ రోడ్ల మీదకి వస్తే చెక్కింగ్ చేసి గంజాయి అమ్మే వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉంటాయో అలాంటి కేసులే ఉంటాయి. ఇక మీద రౌడీ షీట్లు ఎలా ఉంటాయో అలాంటివే ఆ ఫోటోలు పెట్టి గంజాయి చేసి వాళ్ళని పబ్లిక్ ప్లేసుల్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ వల్ల సమాజానికి చాలా హానికరం. ఎందుకంటే వాళ్ళ ఆ డ్రగ్స్ మైకంలో, ఆ గంజాయి మైకంలో ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. కాబట్టి దాని మీద మా ప్రభుత్వం ఫుల్ కమిట్మెంట్తో ఉంది. ఈ గంజాయి బ్యాచ్ అలాగే గంజాయి అమ్మి వాళ్ళని అందరినీ కూడా ఏరి పారేస్తాం, అందులో సందేహం లేదు. అలాగే మన అవగాహన లేని ప్రతిపక్ష నేత ఇంకా ఓనమాలు నేర్చుకుంటున్నాడు ఆయన. ఇంకా మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఇంకా క్వాలిఫై అవ్వలేదు ఆయన, వెనక్కి వెళ్ళాడు. కాబట్టి ఆయనకి ఏదోటి క్వాలిఫై అయ్యి ప్రజల ద్వారా ఎన్నుకోబడి ఆయన కొద్ది అవగాహన తెచ్చుకుని మాట్లాడితే బాగుంటుందని నా విన్నపం. అదేవిధంగా మీకు ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో ఖచ్చితంగా వారం రోజుల్లో అందజేయాలి. అందజేయని పక్షాన మీరు మీరే కాకుండా మీరు ఎంత బాధపడతారో మిగతా వాళ్ళు కూడా చూసుకుని ఒక గుణపాఠం అనేది నేర్పే విధంగా మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.